హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలీ బ్లాగ్స్. అండ్ అండి, ఈరోజు మనము వచ్చేసాము ఆశ్రీన్ స్టోరీ వినడానికి. సో ఈ అమ్మాయి పేరు ఆశ్రీన్ అండి, ముస్లిమ్స్ అమ్మాయి. సో ఈ బ్లాక్ డ్రెస్ మీద ఉంది కదండి ఆ అమ్మాయి. సో వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండి. సో తన ముస్లిమ్స్ అమ్మాయి, అబ్బాయి పేరు నాగరాజు, తెలుగు అబ్బాయి ఆయన. సో వీళ్ళు మ్యారేజ్ కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. సో చాలా స్ట్రగుల్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అయినా సరే అబ్బాయి అమ్మ వాళ్ళే ఒప్పుకున్నారంట. మ్యారేజ్ చేసుకొని 3 మంత్స్ అయింది ఆర్ఎస్ సమాధిలో. సో 3 మంత్స్ నుంచి సరువునగర్లో నివాసంగా ఉంటున్నారన్నమాట వీళ్ళు. ఎవరు కనిపించకుండా చేయకుండా వాళ్ళు ఏదో జాగ్రత్తగా బతుకుతున్నారు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారంట. సో వాళ్ళ దగ్గర కూడా ఏమి ఉండకుండా వీళ్ళు సపరేట్గా కష్టపడి బతుకుతున్నారండి ఇద్దరు. అమ్మాయి బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. సో అబ్బాయి కూడా కష్టపడి అమ్మాయిని పోషించుకుంటున్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా రమ్మన్నారంట, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలాసార్లు. సో వీళ్ళు వెళ్ళలేదంట. వీళ్ళు ఉన్నారు కదండి ఇద్దరు నా కొడుకులు, ముస్లిమ్స్ అండి వీళ్ళు. ముస్లిమ్స్ అని, తెలుగు అని, కుల మత భేద అని ఇట్లా మాట్లాడుకుంటా ఉండి అమ్మాయి చేసుకున్న అబ్బాయిని చంపేశారు అతి దారుణంగా రోడ్డు మీద. సో అమ్మాయి ఏమో అబ్బాయి వల్ల వదిలే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తుందంట. అబ్బాయి జాబ్కి వెళ్ళాడంట. తీసుకెళ్ళడానికి వచ్చి అబ్బాయిని, అమ్మాయిని కూర్చోబెట్టుకొని వెళ్తున్నప్పుడే కార్నర్లోనే అబ్బాయిని రోడ్లతో కొట్టి ఎవరు కొట్టారంటే ఈ అమ్మాయి వాళ్ళ అన్న, ఇంకా ముగ్గురు ఎవరు అంట. సో బాగా కొట్టేశారు రాడ్లతోని, బ్రెయిన్ అంతా బయటికి వచ్చిందంట. సో ఆ అమ్మాయి ఏమో అందరికి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా సరే ఎవరు కూడా కొంచెం కూడా రాలేదంటే, ఇంతమంది వీడియోస్ తీస్తున్నారంట. వీడియోలు తీయడం మాత్రం మారండి. అసలు ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే ఒక 10 మంది కలిసిన ఆ మనిషి ప్రాణం బతికేది. అమ్మాయి అదే చెప్తుంది, ఈ నా కొడుకులు చంపేశారు అబ్బాయిని పాపం. మరి ఇద్దరిని చంపాల్సిన కులం గురించి అంతా మాట్లాడుతున్నప్పుడు, కులం ముస్లిమ్స్ తెలుగు అన్నప్పుడు, మరి ఇలా చెల్లె ముస్లిం కదా, మరి అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా, అబ్బాయితో ఉంది కదా, నివాసం ఉంది, మంచిగా ఇద్దరు కలిసి ఉన్నారు, మరి ఈ అమ్మాయిని కూడా చంపాల్సింది. వాళ్ళని ఒక్కదాన్ని చంపాల్సిన అవసరం ఏముంది? ఈ అమ్మాయి కులం లేని వాడితో మరి ఉంది కదా, తెలుగు వాడితో. నాది కూడా లవ్ మ్యారేజ్, నా పేరు కూడా నజ్మా, మా అత్త వాళ్ళు మార్చింది తెలుగులో లలిత అన్న పేరు. సో మేము మా వాళ్ళు అట్లనే చేశారా? కులం అనుకుంటా పోతారు? కులంతో ఏముందండి, నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరు ముస్లిమ్స్, ఇందులో అన్న ఎవరు నాకు అంత తెలియదు క్లారిటీగా. సొంత అన్నకేమో రిమైండ్లో పెట్టారంట. సో మొత్తానికి ఈ అమ్మాయిని మాత్రం ఆనాథ చేసేసారండి. తల్లిదండ్రి సపోర్ట్ లేక అత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు, మాకు కూడా ప్రాణభయం ఉంది, అమ్మాయిని ఇక్కడ ఉంచుకుంటే అంటున్నారు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళాను అంటుంది. సో ఈ అమ్మాయిని, అబ్బాయిని చంపుతప్పుడు ఫోటో అంటండి ఎవరో తీశారంట, షేర్ చేశారంట యూట్యూబ్లో. సో అలా దొరికింది మనకి ఆ ఫోటో బ్లాక్ డ్రెస్లో. అబ్బాయిని మాత్రం రాడ్లో తను కొట్టి హెల్మెట్ కూడా పగిలిపోయింది. నా కొడుకులు 5 కలిసి కొట్టారు. అబ్బాయి వాళ్ళ అన్నయ్య అని ఇలా గుర్తించిందంటే, అమ్మాయి నెట్టేసిందంట అబ్బాయి ఇలా వాళ్ళ అన్నని ఇలా నెట్టేస్తే అప్పుడు ముఖం కనిపించిందంట. వద్దు నీతో వచ్చేస్తా, నేను కావాలంటే చంపొద్దు మా ఆయన, చంపొద్దు మా ఆయన అంటే కూడా వినలేదంట అండి. సో ఇదన్నమాట అండి ఈరోజు. చాలా బాధాకరంగా ఉందండి వినడానికి. సో ముస్లిమ్స్ తెలుగు అనుకుంటా పోతే ఈ లోకంలో ఎవరు మిగిలారండి? అమ్మాయి ఎవరందరినీ బతిలాడిదంట, కాపాడండి నా హస్బెండ్ లాస్ట్కి. అబ్బాయి అమ్మాయి మాత్రం ఒంటరిదైంది. వాళ్ళని మాత్రం కఠినమైన శిక్ష చేయాలండి అసలు.